ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీ భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. పారిపోవాలి, ఢిల్లీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేకపోతే దాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈరోజు అఫీషియల్స్, ఐఏఎస్ అయితే ఏమి, మిగతా అఫీషియల్స్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అయితే ఏమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం. అతను ఆఫీసర్ కాదు, ఒక బ్రోకర్. ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం. దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం. వివేకానందరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేశాడా లేదా, లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేశాడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడాము. చేశాడు, చేశాడు, చేశాడు అని ఈరోజు నేను చెప్తున్నా. వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు. వీడొక బ్రోకరు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, వీడికేం పని ఇక్కడ అని. వీడికేం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్ గా, ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు నమోదు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి, ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాండించి, ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద, ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులున్నాయి. నేను బయట పెట్టా, అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది, నేను తీసిందే. ఈరోజు మేము అడుగుతున్నాం 420 దొంగ సంతకాలు ఫార్జరీ, దొంగ సంతకాలు చేసి దొంగ ఎప్పుడు పెట్టిచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్? ఒక 420 ఫోర్జరీ కేసు ఉంది, ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? ఆ గోవిందుడు గుడికి నడిపిస్తారా? ఇటువంటి వెదవల్ చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా పోతే పింక్ డైమండ్, ది పింక్ డైమండ్, ఏ పింక్ డైమండ్ తో హిందూ ఓట్లన్నీ మార్చేశారో 2019లో, ఆ పింక్ డైమండ్ రమణ దీక్షితులు గారు స్వామి వారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి, ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామి వారు రమణ దీక్షితులు అనే ఆయన పింక్ డైమండ్ ఉండింది పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ దీక్షితులు గారు చెప్పిన తర్వాత, రమణ దీక్షను చెప్పిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి, విజయ్ సాయి రెడ్డి పుట్టాడు. ఈ సారాయి రెడ్డి ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో దూరు చూసేది, రే నువ్వు దూరు చూసే ఎక్కడ పెట్టున్నాడు బెడ్రూమ్ లో. ఈ విధంగా రాంగ్ వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్ లో పెడతావురా బ్రోకర్? ఎంత పెడతావురా లోక్ అదాలత్ లో? మా గోవిందుణ్ణి, మా గోవిందుణ్ణి గుడిలో దొంగతనం చేసిందంటే
లోక అదాలత్లో పెట్టి దాన్ని మాఫీ చేయాలని చూస్తావా? బ్రోకర్ ఆ మైన హైకోర్టుకు పోయి అక్షంతలు పడితే ఈరోజు కోర్టు కేసు నడుస్తా ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఏమైంది ఆ కోర్టు కేసు? ధర్మారెడ్డి, నువ్వు ఆ కోర్టు కేసు నీరు కాల్చావా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా, ఇన్ఛార్జ్ ఈవోగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పన్నోడిగా పనిచేస్తున్నావా అని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంత ఘోరమ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఈవోని పెట్టుకున్నాడా, వాళ్ళ ఇంట్లో పన్నోడిని పెట్టుకున్నాడా? సిగ్గుందా మీకు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. 2 కోట్ల రూపాయల డిపాజిట్ ఈ రోజు కూడా ఆ స్వామి వారి డబ్బులు కోర్టులో లోవర్ కోర్టులో డబ్బులు కట్టి కేసేస్తే దాన్ని మీరు కాలుస్తారా అని సరే అది పక్కన పెడతాం. శ్రీవాణి ట్రస్ట్ 2000 crore స్కామ్, 2000 కోట్ల రూపాయలు ఎవడప్ప సొత్తురా నువ్వు ప్రైవేట్ బ్యాంకులు వేసేదానికి? ఏది మీ తాతిచ్చాడు డబ్బులా? నీకు అన్న కట్నం వచ్చిందా? ఎవడిచ్చాడు ఆ 2000 కోట్లలో? ఎంత పెట్టావు ప్రైవేట్ బ్యాంకులో? ఒక పక్క హైకోర్టులో కేసేస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టేదానికి లేదని చెప్పి హైకోర్టు తీర్పిస్తే దాన్ని కూడా లెక్క తీయకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పులు తెచ్చుకునేదానికి సహకరించిన నువ్వు స్వామి వారి సేవకుడు, సిగ్గులేదురా మీకు? 3 నామాల స్వామిని పంగనామాలు చేశారురా ఎదవల్లారా? సాక్షాత్తు ఆ గోవిందుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అవినీతి ఎప్పుడైనా చూశామా అని నడుస్తుంది. పారిపోవాలని చూస్తున్నాడు. నువ్వు ఢిల్లీకి పోయినా, నువ్వు లండన్ కు పోయినా, నువ్వు జూపిటర్ కు పోయినా, నువ్వు మార్స్ కు పోయినా కూడా నిన్ను తిరిగి తీసుకొని వస్తామని కూడా నేను మనవి చేస్తాను. కటకటాల వెనుక పోయే ధర్మారెడ్డి తొందరలో వెళతాడు, వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మీకు మనవి చేస్తాను.